ఎప్పటికా ఫోన్ చేతులెందుకే కొంచెం పక్క పెడితే ఏమవుతుంది? ఇవరిదాకా ఇంట్లో పని చేసి ఇప్పుడే చూస్తున్నా. నిన్ను చూడొద్దని అంటలేను, ఎక్కువసేపు చూస్తే కళ్ళు ఖరాబ్ అవుతాయి. ఏమన్నా 24 గంటలు చూస్తానా? ఏమో నీ ఫోన్ పాడుగాను. పోనీ గాని మాపటిలు మానాడని బియ్యం నానువై పొద్దుగాల పట్టించుకత్త. ఎందుకు? సకినాలు చేసుకుందాం. నాకు సకినాలు పోయేరాదు నేను చెయ్యా. నీకు పోయేరాపోతే ఏంటే, ఇంకా లచ్చక్కను మల్లక్కను కోరక్కను వీళ్ళు వాళ్ళే పోతారు. నేను ఎవరైనా విలువ నేను చెయ్యా నన్ను ఒర్రియకు. అయ్యో 30 సుక్కలుండే ముగ్గేస్తారు కానీ 3 సుట్లుండే సకినాలు పోయేరాదానే? నీకెక్కడ పని లేదా? చెప్తే అర్థమైతే లేదా? నీకు సకినాలు పిచ్చి పట్టినట్టుంది. నీకు కావాలంటే నువ్వు చేసుకోపో. అయ్యో ఏ పని చెప్పినా చేసుకో అండే, కానీ చేస్తా అని మాత్రం అన్నది. ఒక్కొక్క ఆడోళ్ళని చూస్తే ఎంతో ముద్దుగా అనిపిస్తుంది. అయినా నిన్ను చూడొచ్చినప్పుడు అన్ని పనులు అత్తాయని అడిగినా కానీ అప్పాలు చేస్తా అని అడగలేదు. అవో గది నాది పొరపాటు అయిందే. నా మదిలోని సిలుక నా మనసైన మొలక. ఓ బావా, చెట్టెక్కి పాట పాడుతున్నావు? కింద గాలెత్తలేదని మీదకెక్కినా. మరక్కడ గాలెత్తందా? అన్ని పక్కలకెళ్ళి అస్సలు ఎత్తంది. గాలికి పానం చల్లబడ్డది. అయితవనే గాని మీ బామ్మరి దేవుని కట్టుకుంటుండేమో, ఎప్పుడు పోతావు? ఇంకా తెలియదు, పోనత్తే బావుడే. మరి మీ బామ్మరిదికి ఏం పట్టుకపోతున్నావే? బామ్మరుల సొమ్ము బావలు తింటారా, బావల సొమ్ము బామ్మరుదులు తింటారా? ఇగో బావా, బావల సొమ్ము తింటే అరగది. పోయి బొత్తవలుగా తిని బొత్తవలుగా ఆయిరా మంచిగా. ఇగో అడుగు పొడిగా అని ఉంటే నీకు కూడా తెత్తది. ఇక నీకే చాలదు కానీ నాకు తెస్తావా? ఇక ఇక నేను పోతున్నా. ఏ బావా పోతాను, బానే పోతున్నా. ఆగాగు, ఎరాగు. ఎందుకు? చెట్టు తిరుగుతా. మరి ఎట్లెక్కి నువ్వు? ఇక ఒక కిచ్చిన ఎక్కించిపోయిండు. సరే అత్తన్నా. మెల్లగా మెల్లని తిరుగుతా. ఆ కొమ్మ పట్టుకో. పట్టుకో మెల్లగా దిగు. మంచిగా పట్టుకో బావు, జాగ్రత్త పట్టుకో బావు. నేను ఉన్నా కానీ. మరి వెళ్ళే పడేటట్టే దెబ్బ తాకుతుంది. గిటికాలే. మంచిగా పట్టుకో. వెళ్ళా ఈ కొయ్య మీద పట్టుకున్నా. పెట్టిండ్రా. పట్టవాటీలు బకాసురుని లెక్క మంచిగా నిద్రపోతాడు పో. తమ్మి, తమ్మి తిన్నావా? తిన్నా అన్న. ఈ నడవ నువ్వు వస్తానో మీ నాయన ఎటు వేయండు? ఊరికే అండి, 10 రోజుల దాకా రాడు. అవునా? ఇంటికాడ తింటానో ఇక్కడ వచ్చి పంటానవా? ఉత్తగా అంటానా, మోటార్ తచ్చివంటాను. మీది ఒత్తుతో పోసే మోటారా? ఎవరిదైనా ఒత్తునే వస్తుంది, నీ వేరే మోటార్నా? మాది కూడా ఒత్తుతో పోసే మోటరే కానీ. మరి కొత్తగా మాట్లాడవర్తి? కొత్తగా ఏమి లేదు తమ్మి. నువ్వు ఒత్తి పండుకుంటే పోతాన్ని, నేను ఒత్తి నీ లొరిసేదాకా అట్లనే చూసుకుంటుంటానా. పండుకో తమ్మి, నేను పోయేస్తా. పండుకున్నాను లేపిండు, మళ్ళీ వండుకోమని చెప్తాను. నీరంతా పాడేసిండు. ఇక్కడ మస్తు చల్లగున్నది కదా. మా పొలం కాడ ఏ కాలమైనా చల్లగుంటుంది, ఎందుకంటే మనం కూర్చునే చింత చెట్టు. మా ఇంటికాడ కూడా ఏ కాలమైన చల్లగా ఉంటుంది. అక్కడ నేను అప్సెట్. వెంకటేషు, మన ఇద్దరం ఇట్లా ఉంటుంది కూర్చొని ఈ పచ్చని చెట్టు కింద ముచ్చట పెట్టుకుంటా పల్లికాయ బుక్కుతంటే నీకేమనిపిస్తుంది? కొంచెం నువ్వే ఎక్కువ బుక్కినట్టు అనిపిస్తుంది, ఎందుకంటే పొట్టు నీ ముంగట ఎక్కువ ఉన్నది. సప్న, నువ్వు మందంగున్నా మస్తు అందంగున్నావు. నువ్వు కూడా బక్కగున్నా మస్తు సక్కగున్నావు. ఇద్దరం మంచిగానే ఉన్నావు. నీకెన్నిసార్లు చెప్పాలే? నేను చెప్పేది అర్థమైతే లేదా? లేకుంటే ఈయన మాట ఇండి అన్నాను అనుకుంటానవా? తిని ఇంటికాడు ఉండవంటే నేను ఉన్నంతసేపు ఉంటాను, నేను పోయినాకనే నువ్వు పోతాను. ఇంకెట్లా చూస్తాను చూడు. చూడకపోతే ఏంద్రా, నాకేమైనా భయం? అయినా నాకు తెలియక అడుగుతా, నీకు ఒక బంగ్లా రామాయలు ఇంటికాడ ఏం పనే? పొద్దంతా వాళ్ళ ఇంటికాడనే ఉంటానమాట. ఈడ తింటాను,
ఆ రామాయణ బంగ్లా కావాలి కట్టాను అంతేనా? మళ్ళీ చెవులతో మాట్లాడతాడు. నేను చెప్పి చెప్పి నా నోరు పోతాను కానీ నువ్వు నా మాట అయితే పట్టించుకుంటేలేవు. అల్లిలే కావాలిగా. కావాలి కాస్తాను కాదు, ఆ రావణ్ ఈనాడు మా ఓ ఆడి కుక్కని కొనుకొచ్చిండు, దాన్ని సోపర్ చేసుకుంటానికే ఇది అక్కడ ఉంటుంది. అబ్బ కొడుక, అసలు కథ ఇది అన్నట్టు. ఈడెవర్రా అచ్చి నా గురించి చెప్తాడు? ఉండిపోయే, ఆ రామాయణ ఇంటికానే ఉండిపో. నీ మనసు అక్కడ ఉండంగా నువ్వు ఇక్కడ ఎందుకుంటావు? ఎందుకురా, కుక్కలే కొరతావు. ఏ దాంతో ఏం కొడతావు గాని, ఇక నువ్వు లగ్గం చేసుకోవా. నువ్వు చేస్తావా? అడిగినోడే చేస్తాడా? మరి చేయనప్పుడు అడుగుడు ఎందుకు? నీ తోటోళ్ళందరికీ లగ్గమైంది కదా అని అడిగిన. అయితే ఏంది, నా తోటోళ్ళంతా లగ్గం చేసుకొని ఏం చేసిర్రు? మా అంటే ఒక్కళ్ళనో ఇద్దరినో పిల్లలంగా అన్నారు. నా లగ్గమైనాక నేను అయినా ఎక్కడెక్కడో సంబంధం చూస్తానా? ఏడ కుదురుతలేదు, నేనేం చేయాలి? ఇగో బుద్ధి తక్కువ నేను అడిగిన, ఇంకోసారి నిన్ను అడిగితే నా చెప్తో నేనే కొట్టుకుంటా. మళ్ళీ అడుగుతావా? మళ్ళీ ఒకసారి అడిగితే మట్టుకుంటా వలిగినట్టు వలుగుతుంది నీ మాట. ఏమనుకుంటానువా, చెప్పడాకవా?